कंटोनमेंट बीआरएस एमएलए लासर नंदिता को वजीर आला तेलंगाना रेवंत रेड्डी ने खिराज पेश किया। रियासती असेंबली में इस खसूस में ताजियती करारदाद मंजूर की गई। इस मौके पर साबिक वजीर के टी रामाराव ने कहा कि हमें उम्मीद थी कि लासर नंदिता का मुस्तकबिल रोशन होगा, लेकिन एमएलए मुंतखब होने के चंद ही दिनों में उनकी मौत हो गई। उन्होंने कहा कि लासर नंदिता बीआरएस उपन असेंबली साइना की दुख्तर थी। साइना ने साबिक वजीर आला केसीआर की क्यादत में हल्के कंटोनमेंट की तरक्की के लिए काम किया। जब 2015 में जीएचएमसी के इंतखाबात हुए तो साइना ने अपनी बेटी को कवाड़ीगुड़ा से कॉरपोरेटर का टिकट देने की केसीआर से दरखास्त की। इस दरखास्त को कबूल करते हुए केसीआर ने उन्हें एक मौका दिया था। साइना और नंदिता की एक ही साल में मौत हो गई। नंदिता बहुत मुतहरिक लड़की थी। 23/2/2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాసినందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాసినందిత నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎన్లైన్ సేవలను అధ్యక్ష ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఒక యువ శాసనసభ్యురాలు ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మన మధ్యన లేని ఈ సందర్భంలో మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీదే అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు, 5 సార్లు గెలిచిన మంచి వ్యక్తి, మృదు స్వభావి,